మొన్నటి వానలకు ఓ దిక్కు వరదలతోనే పబ్లిక్కు పరిశాన్ పరిశాన్ అవుతుంటే ఇంకో దిక్కు గాలి దుమారం లేచి అడవులు ఆగమాగ చెందన చెందన చేసినాయట ఒక చెట్టు కాదు రెండు చెట్లు కాదు వందలు వేల చెట్లు భూమిలో పాతకపోయిన ఏర్ల కాడికి వెళ్ళి లేచి నిలువుకు నిలువు కూలిపోయినాయట ఎంత పరిశానయి ఎంత నష్టమైందో చూడండి అయ్యో అడవికి అడవే ఆగమైంది కదా సూచనరా ములుగు జిల్లా అడవుల్లో గాలి దుమారానికి వరదలకు చెట్లు మొత్తం చందన చందన ఐ కింద పడిపోయినాయి ఇంతగానో విరిగిపోయేంత ఘోరంగా గాలి దుమారం లేచి వానలు పడ్డాయంటే మొన్న మున్నేరు వాగు పొంగి ఇండ్లకిండ్లు మునిగిపోయింది చూడనే చూస్తుంది బంగ్లాలు మునిగేంత వచ్చిన నీళ్లు చెట్లను మొత్తం ఈడుచుకొని ఊడుచుకొని పోయినాయట అట ముద్దులు ఉన్న వృక్షాలు కూడా వరద నీళ్లతోని కోస్తున్న కయ్యల్ల మొత్తం ఏర్లతో సహా కూలిపోయిన ఈ ముచ్చటెరికైన అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క కూడా ఆడదాక పోయి అన్ని ముచ్చట్ల అరుసుకుందట గాలుల బీభత్సంతో ఇట్లా అడవిల చెట్లు మొత్తం కింది కొరిగినాయి ఇంకా నయ్యం ఇవ్వే గాలుడు ఓల మీదికి వస్తే ఊర్లన్నీ చెరలగాలిసే పరిస్థితి వచ్చేదట ఎంతమంది మనుషులు గాలి లబ్బరి చెట్లో ఎగిరిపోయేటో చెట్లు ఇట్లా నేల కొరిగేదందుకు వరదలు గాలి దుమారమేనా ఇంకేమన్నా కారణం అయ్యుంటదా అని సీరియస్ గానే విచారణ చేపిస్తామని అన్నదట ఇప్పటికే చెట్లు చక్క లేక వానలు చక్కగా వడక ప్రజల అవస్థలు పడుతున్నారట ఇప్పుడు ఏం తక్కువ లక్ష దాకా పడిపోయి అట లక్ష వృక్షాలంటే మాటల కొందరు పాలకులు చెరవట్టిన చెరువులు లేకపోయే వరకల్లా పల్లెలు పట్టణాల్లో ఉండే మనుషులకే కాదు ఆగిరికి ఆ పాలకుల పాపాన అడవుల్లో ఉండే చెట్లకు కూడా రక్షణ లేకుండా పోతుంది అంటురు ఈ చటినోళ్లు